అందరికీ శుభోదయం పిల్లలు స్వాగతం పద్మా తెలుగు క్లాసెస్ పిల్లలు ఈరోజు మనము ఒక భాగవత కథ చెప్పుకుందాము అదేంటంటే వామనావతారం చూడండి కథలేకెళ్దాము అమృతం మొత్తం దేవతలకే దక్కిందన్న ఉగ్రోషంతో దానవులు దేవలోకం మీద యుద్ధం ప్రకటించి బలిచక్రవర్తి చక్రవర్తి సారథ్యంలో ఇంద్రలోకాన్ని వశం చేసుకుని ఇంద్రుడిని తరిమికొట్టారనమాట ఇంద్రుడు పోయి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా అతడికి అభయమిచ్చి కశ్యపునికి అతని భార్య అతిథి గర్భాన వామనావతారుడై జన్మించాడు మహావిష్ణువు ఆ సమయంలో లోకాలన్నింటిలో రాక్షస అధికారమే కొనసాగాలని బలచక్రవర్తి గొప్ప యాగం తలపెట్టాడనమాట శ్రీ మహావిష్ణువు వామనావతారం దాల్చడమే ఆలస్యం తండ్రిని వడుగు చేయమని కోరాడు వామనుడు విష్ణు అంశంగా గ్రహించిన కశ్యపుడు వెంటనే అతడికి ఉపనయన సంస్కారాలను నిర్వహించడనమాట ఉపనయన సంస్కారము కావడమే తరువాయి అనమాట బలచక్రవర్తి యజ్ఞం చేస్తున్న యజ్ఞస్థలికి బయలుదేరాడు వామనుడు యజ్ఞస్థలికి వచ్చిన వామనుడిని చూశాడు బలచక్రవర్తి ఒక చేతిన తాటాకుల ఛత్రం మరో చేత్తో కమండలం పట్టుకుని ఉన్నాడు చంకలో జింక చర్మం ఉంది మెడలో మౌంజి యజ్ఞోపవీతం తల మీద పంచశిఖలు బుల్లి కౌపీనం వెళ్లాడుతోంది చూడగానే అర్థమైపోయింది బలికి వామనుడికి కొత్తగా ఉపనయనం జరిగిందని బుల్లి వామనుడిని చూస్తూనే ముచ్చటపడిపోయాడు కొత్తగా ఉపనయనం జరిగినట్లుంది ఏం కావాలో కోరుకో ఇస్తాను అని వామనుడిని చూస్తూ అన్నాడు బలి వామనుడు మూడు స్థలం చాలు ఇప్పించు అడిగాడు వామనుడు ఇంత చిన్న దానమా అంటూ వామనుడిని ప్రశ్నించాడు చాలు నా అడుగులతో మూడు అడుగుల నేల చాలు అని అన్నాడనమాట సరే తీసుకో అని దానం ఇవ్వటానికి జలం తెమ్మని భార్యకు చెప్పాడు బలిచక్రవర్తి రాక్షస గురువు శుక్రాచారుని మనస్సు కీడుచంగించింది వామనుడిగా వచ్చింది శ్రీ మహావిష్ణువు అని గ్రహించాడు వెంటనే బలి భార్య జలం తెచ్చిన చెంబులో దూరి జురీ కన్నానికి అడ్డంగా తలపెట్టి కూర్చున్నాడనమాట దానం ఇవ్వడానికి జలధార పోసి చెయ్యి తడపాలి ఎంత వంచినా జలధార రావట్లేదు శుక్రాచార్యుని ఎత్తుగడ గమనించాడు శ్రీ మహావిష్ణువు ఒక దర్భపులతో కన్నంలోకి పొడిచాడు అది పోయి శుక్రాచార్యుని కన్నులో దిగబడి గుడ్డివాణి చేసింది బలి నుంచి మూడు అడుగుల నేలను దానంగా అందుకొని ఒక అడుగుతో భూమి మరొక అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించేశాడు శ్రీ మహావిష్ణువు ఆ తర్వాత చిరునవ్వుతో బలి వంక చూసి నీవు దానమిచ్చినది మూడడుగులు రెండు అడుగులు తీసుకున్నాను మరి మూడవ అడిగేది అని అడగగా బలి తన శిరస్సును చూపించాడు శ్రీ మహావిష్ణువు మూడవ అడుగు బలి నెత్తిన పెట్టి అతడిని పాతాళానికి అనగదొక్కి దేవగణాలకు వారి వారి లోకాలను అప్పగించాడనమాట